నా పేరు డాక్టర్ రామ్గోపాల్. నేను దిల్సుఖ్నగర్లో ఉన్నటువంటి మంజుసుధ హాస్పిటల్లో పనిచేస్తున్నాను. ప్రతిరోజు పొద్దున 9 నుంచి మధ్యాహ్నం 2 వరకు పనిచేస్తాను. ఈ మధ్య కొంతమంది మిత్రులు కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు, కొంతమంది లెటర్స్ రాశారు, కొన్ని ఈమెయిల్స్ వచ్చాయి. అవి ఆ క్వశ్చన్స్ ప్రస్తుతానికి వారు అడుగుతుంటారు, నేను వాటిని డిస్కస్ చేస్తాను. ఓరల్ సెక్స్ రెండు రకాలు, మగవాళ్ళకు అంగం నోట్లో పెట్టించుకోవడం అనేది ఒకటి, అది మేల్ టు మేల్ యూజువల్గా అది మనం డిస్కరేజ్ చేస్తాము. ఇకపోతే అమ్మాయిల నోట్లో పెట్టడం అనేది మగవాళ్ళ అంగానికి, యూజువల్గా వయసు వచ్చిన తర్వాత సరిపోయినంత హార్డ్నెస్ ఉండదు, కానీ వాళ్ళకు ఇంకా సెక్స్లో ఎంజాయ్ చేయాలన్న తపన ఉంటుంది, అప్పుడు అమ్మాయి నోట్లో పెడతారు. ఇది ఇలా పెట్టినప్పుడు ఒకవేళ అమ్మాయి కనుక ఆవేశం ఎక్కువైపోయి కొరికితే మాత్రం చిన్న చిన్న ఘాట్లు పడతాయి, అది కూడా పెద్ద నష్టం ఏం లేదు. ఎటు వచ్చి పీనల్ ఇంప్లాంట్ సర్జరీ చేయించుకున్న వాళ్ళు మాత్రం ఇది చేయకూడదు. అట్లాగే అమ్మాయిల జననాంగంలో కూడా అబ్బాయిలు నాలుకతో లోపలికి పెడుతుంటారు, ఇది కూడా ఒక రకమైనటువంటి ఓరల్ సెక్సే. ఈ ఓరల్ సెక్స్ వల్ల లాభాలు నష్టాలు చెప్పబోతున్నాను. లాభాలు ఏమిటంటే, సరిపోయినంత హార్డ్నెస్ లేకపోయినా, సరిపోయినంత రిజిడిటీ లేకపోయినా ఇద్దరు పార్ట్నర్స్ ఎంజాయ్ చేయొచ్చు. ఇక నష్టం ఏంటంటే ఇన్ఫెక్షన్స్, యూజువల్గా నోట్లో చాలా రకాలైనటువంటి బ్యాక్టీరియా ఉంటాయి, ఈ బ్యాక్టీరియాలో ఎక్స్చేంజ్ జరుగుతుంటుంది, మగవాళ్ళకునే ఆడవాళ్ళకు, ఆడవాళ్ళకునే మగవాళ్ళకు వచ్చే ఉంటుంది. యూజువల్గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది వెరీ కామన్, కనుక అది దానివల్ల వచ్చే నష్టం. లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, ఎవరిది వాళ్ళు వాళ్ళ పరిధిలో ఎంజాయ్ చేయడానికి వీలవుతుంది.